ఈ రోజు టాపిక్ మనం సర్దుబాటు గురించి మనం డిస్కస్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ సర్దుబాటు మరియు ప్రవర్తన సమస్యలు, బిహేవియరల్ ప్రాబ్లం గురించి మనం ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ ఏరియాలో నుంచి మనకు ప్రతి సందర్భంలో ఒక బిట్ ఇస్తున్నాడు. ఆ బిట్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా దాన్ని గెయిన్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఏరియా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందరూ వచ్చే క్రమాన్ని ముందుకు వెనక్కి వెనక్కి ముందుకు నేర్చేసుకుని గజిబిజిగా ఉంటారు. ఎందుకంటే చెప్పే విధానాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే మనం దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నేర్చుకున్నట్లయితే ఎంత సులభంగా ఉంటుందో ఒకసారి మనం గమనించండి. సర్దుబాటు, ఒకసారి మనం ఈ అంశాల గురించి చూద్దాం. సర్దుబాటు ఏంటి? సర్దుబాటు అంటే జీవితంలో మనం ప్రతి సందర్భంలోనూ సర్దుబాటు గురవుతూనే ఉంటాం. అంటే ఎదురయ్యేటటువంటి పరిస్థితిని ఆ పరిస్థితికి అనుకూలంగా మనకు అనుకూలంగా మార్చుకోవడానే సర్దుబాటుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అడ్జస్ట్మెంట్, మరి వ్యక్తికి ఒకవేళ సర్దుబాటు కానీ చేసుకోలేకపోతే, జీవి సర్దుబాటు చేసుకోలేకపోతే ఏం జరుగుతుందంటే ఆ జీవిలో అనేక రకాలైనటువంటి ప్రవర్తనా సమస్యలు ఎదురవుతాయి. ఏ జీవి అయితే పరిసరాలకు అనుకూలంగా తనకు తానుగా లేదా ఇతరుల సహాయంతో కానీ సర్దుబాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందో ఆ జీవి తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. ఒకవేళ ఆ జీవి కానీ సర్దుబాటు చేసుకోలేకపోతే తన జీవితాన్ని సాగించడానికి అవకాశం లేదు. సర్దుబాటు లేని జీవికి ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద మనుగడ లేదు అనేటువంటిది విశ్వసత్యంగా మనం గుర్తిస్తూ ఉన్నాం. మరి సర్దుబాటు గురించి మనం చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. సర్దుబాటును చేసుకోవడంలో ఏర్పడేటటువంటి ఆటంకాలు మళ్ళీ రెండు రకాలు, అవి మళ్ళీ రెండు రకాలుగా విభజించబడినాయి. సర్దుబాటు గురించి ఎవరు ఏమేమి చెప్పారు అనేటువంటి అంశాలు తెలుసుకోవడానికి ముందు ఒక వ్యక్తిలో సర్దుబాటు కాకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి మనం ఆ క్రమాన్ని ఒకసారి గమనిద్దాం. వ్యక్తికి ఎదురయ్యేటటువంటి పరిస్థితిని సర్దుబాటు చేసేటటువంటి గుణము పరిసరాలు మనకు కల్పిస్తాయి. ఆ పరిసరాలను ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే ఆ తాత్కాలికమైనటువంటి సిచ్యువేషన్ని మనం అధిగమించేటట్లుగా చేయాలి. తల్లి గర్భంలోనే శిశువు సర్దుబాటు గుణాన్ని కలిగి ఉంటుంది. చిన్న తల్లి గర్భంలోనే శిశువు తన శరీరాన్ని వంచి, ఆ శరీరాన్ని తల్లికి అనుకూలంగా వంచి అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆ పరిస్థితి నుంచి మనలో వచ్చేటటువంటి సర్దుబాటు తల్లి గర్భంలో నుంచి జన్మించిన వెంటనే ఆ చుట్టూ ఉండేటటువంటి పరిసరాల నుంచి, ఆ తర్వాత పెరిగి పెద్ద అయ్యేటప్పుడు కుటుంబ పరిస్థితుల నుంచి, ఆ తర్వాత పాఠశాలలో తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి, ఆ తర్వాత ఉద్యోగ వేతనలో పరిసరాల నుంచి, ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఇతర సమస్యల నుంచి వ్యక్తి ఎప్పుడూ కూడా నిరంతరము కూడా సర్దుబాటు చేసుకుంటూనే ఉంటాడు. ఒకవేళ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో ఎటూ తేల్చుకోలేని స్థితి ఒక్కొక్కసారి మనకు కలుగుతూ ఉంటుంది. అంటే కొత్త సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని వ్యక్తి కానీ ఎంచుకోలేకపోతే అప్పుడు ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే సంఘర్షణ అంటాం. సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అంటాం. సంఘర్షణగా ఈ పరిస్థితిని మనం చెప్పుకోవడం గమనిస్తాం. అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? వ్యక్తి సర్దుబాటు చేసుకోలేని సందర్భంలో, ఎటు తేల్చుకోలేని సందర్భంలో, అదా ఇదా అని ఖచ్చితంగా చెప్పుకోలేని సందర్భంలో వ్యక్తిలో ఏర్పడేటటువంటి మరి యొక్క ప్రవర్తనాపరమైన సమస్యలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రవర్తనాపరమైన సమస్యను సంఘర్షణ అంటాం. ఈ సంఘర్షణలో వ్యక్తి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయానికి బాండ్ కావాలి. అది కష్టము నష్టము, మంచు చెడు, ఒక నిర్ణయానికి సర్దుమట్టుకు పోవాలి. ఒకవేళ ఆ పరిస్థితిని కూడా వ్యక్తి సర్దుబాటు చేసుకోలేకపోతే ఏర్పడేటటువంటి మరొక ప్రవర్తనాపరమైనటువంటి సమస్యను మనము కుంటనము అంటాం. ఫ్రస్ట్రేషన్ అని దీన్ని మనం చెప్పుకుంటాం. కుంటన అని ఫ్రస్ట్రేషన్గా చెప్పుకుంటాం. అసహనము అని మన మాటలు చెప్పాలంటే అసహనము అంటాం. అసహనంగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. మరి ఈ కుంటనాల కన్నా ముందు సంఘర్షణలు ఏర్పడేటటువంటి సాధారణమైన స్వల్పమైన ఉద్రిక్తతనే
తన్యత అని కూడా చెప్పొచ్చు. తన్యత, టెన్షన్, నాకేదో ఈరోజు టెన్షన్గా ఉంది అంటారు కదా, ఇటువంటి పరిస్థితిని కూడా చెప్పొచ్చు. అయితే ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి పదంగా మీరు గుర్తించుకోండి, ఎందుకంటే ఇది ఒక ప్రవర్తనాపరమైన సమస్యగా ఇక్కడ మనం గమనించాలి. వ్యక్తికి కుంఠనం అప్పుడు ఏర్పడేటటువంటి లక్షణాల గురించి, అప్పుడు వ్యక్తి ప్రవర్తన తీరుల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. వ్యక్తిలో ఏం జరుగుతుందో మాత్రమే గమనిస్తున్నాం. ఈ కుంఠనం నుంచి కానీ వ్యక్తి కానీ బయటపడకపోతే వ్యక్తిలో ఒక సాధారణమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని మనం వ్యాకులత అంటాం, వ్యాకులత, యాంగ్జైటీ అంటాం. వ్యాకులతగా దీన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దేనివల్ల? వ్యక్తికి కుంఠనం వల్ల ఏర్పడేటటువంటి సాధారణమైనటువంటి ఉద్రిక్తత మనం ఏమంటామంటే వ్యాకులత అని చెప్తాం. ఈ వ్యాకులత నుంచి వ్యక్తి సాధారణంగా ఏం చేయాలంటే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చెప్పాను కదా, వ్యక్తి జీవితం ఎప్పుడు కూడా పోరాటంలాగా జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ పరిస్థితుల్లో వ్యక్తికి తనలో ఉండేటటువంటి ఈ రకమైనటువంటి వ్యాకులతను తగ్గించుకోవడానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అనేక రకాలైనటువంటి పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగా కానీ ఉపయోగించుకుంటూ ఉంటాడు. గమనించండి, అంటే వ్యక్తికి ఎదురైనటువంటి ఈ పరిస్థితిని తగ్గించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి ఎన్నో పద్ధతులను, తనకు తానుగా తెలిసినటువంటి పద్ధతులన్నీ ఉపయోగించుకుంటాడు. ఈ పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగా కానీ ఉపయోగించుకుంటా అంటాడు. ఆ పద్ధతులను చేతనంగా కానీ అచేతనంగానే ఉపయోగించుకునేటటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటాం. రక్షక తంత్రాలు అంటాం, డిఫెన్స్ మెకానిజం గా దీన్ని చెప్పుకుంటాం, రక్షక తంత్రాలు అంటాం. ఈ రక్షక తంత్రాల వల్ల వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఈ సర్దుబాటు నుంచి కొంతవరకు స్వాంతనం చెందుతాడు, అయితే ఇక్కడ మీరు గమనించండి, వ్యాకులతల నుంచి కూడా ఈ రక్షక తంత్రాలు ఉపయోగించుకోవడం అంటే తనను తాను కాపాడుకోవడానికి చేసుకునేటటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, అది తెలిసి కానీ తెలియక కానీ, చేతనంలో కానీ అచేతనంలో కానీ చేసుకునేటటువంటి పద్ధతులను మనం రక్షక తంత్రాలు అంటాము. ఇది కానీ చేసుకోకపోతే వ్యక్తిలో ఏర్పడేటటువంటి మరొక రకమైనటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే విషమ యోజనము అంటాం, మాల్ అడ్జస్ట్మెంట్. ఇక్కడేమో అడ్జస్ట్మెంట్ అంటాము, ఇదేమో మాల్ అడ్జస్ట్మెంట్, విషమ యోజనానికి వ్యక్తి గురైపోతాడు. ఎప్పుడైతే వ్యక్తి విషమ యోజనానికి గురవుతాడో ఆ వ్యక్తిలో ఏర్పడేటువంటిది అనేక రకాలైనటువంటి మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ఆ వ్యక్తికి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. వాటిని ఈ తర్వాత స్థాయిలో వ్యక్తి కల్పించుకుంటాడు. ఈ రకమైనటువంటి మానసిక ప్రక్రియలు, మానసిక ఇబ్బందుల గురించి మళ్ళీ మనం అనేక రకాలైనటువంటి మనోవిశ్లేషక పద్ధతులను ఉపయోగించి సాధారణ పరిస్థితుల్లోకి ఆ వ్యక్తిని మనం తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక ఆర్డర్గా నేర్చుకునేటువంటి చక్రంగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే వ్యక్తి తనను తాను సర్దుబాటు చేసుకోవాలి మొదటిగా. ఆ సర్దుబాటు చేసుకోవడం కానీ జరగకపోతున్నప్పుడు కానీ, లేకపోతే ఆ సర్దుబాటు చేసుకోవడంలో కానీ ఒకటి కన్నా ఎక్కువ రకమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు కానీ ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి పరిస్థితిని సంఘర్షణ అంటాము. ఈ సంఘర్షణ ఆ వ్యక్తిలో కుంఠనాన్ని కలిగిస్తుంది. ఈ కుంఠనము ఆ వ్యక్తిలో వ్యాకులత అనేటువంటి సాధారణమైన ఉద్రిక్తతను, యాంగ్జైటీని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తి అనేక రకమైన చేతన అచేతనమైనటువంటి పద్ధతులను ఉపయోగించుకుంటాడు. వాటినే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి శాస్త్రవేత్త రక్షక తంత్రాలు అని వీటిని మనం పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో కానీ వ్యక్తి కానీ ఉపయోగించుకోలేకపోతే ఆ తర్వాత ఏర్పడేదాన్ని విషమ యోజనము అంటాం. ఏమంటాం ఇక్కడ? విషమ యోజనం అంటాం. ఇప్పుడు ఆ తర్వాత విషమ యోజనం తర్వాత వ్యక్తి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండకుండా అనేక రకమైనటువంటి మానసిక లోపాలను, మానసిక తన్యతను ప్రదర్శిస్తాడు. ఇప్పుడు అనేక రకాలైన మనో విశ్లేషక పద్ధతులు ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక రకమైనటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనాపరమైనటువంటి సమస్య, ప్రవర్తనాపరమైనటువంటి మార్పుగా దీన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం సర్దుబాటు నుంచి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకసారి మనం చేద్దాం. ఇక్కడ సర్దుబాటు అంటే ఏమిటి అని కొంతమంది శాస్త్రవేత్తలు వారి నిర్వచనాన్ని మనకి ఇవ్వడం ఒకసారి మనం గమనిద్దాం. అందులో మొదటి నిర్వచనం అన్నటువంటి జేపీ చాప్లన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథంలో జేపీ చాప్లన్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త
సర్దుబాటుకు ఒక రెండు నిర్వచనాలు ఇచ్చాడు. అందులో ఏంటంటే, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటంకాలను అధిగమించి, ఎదురయ్యేటటువంటి ఆటంకాలను అధిగమించి అవసరాలు తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలో చూపేటటువంటి వైవిధ్యము అన్నాడు. దీనికి ఏం పెద్దగా మీరు కంఠస్థం పెట్టాల్సిన అవసరంలా, ఇటువంటి అంశాల పరంగా మనం గతంలో కూడా బిట్లు అడగలేదు, అయితే కూడా దీన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి కాబట్టి దీన్ని కూడా మనం వదలకుండా చెప్పుకున్నాం. కాబట్టి మనకు జేపీ చాప్లన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో మొదటి నిర్వచనంగా ఏం చెప్పాలంటే, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచేటటువంటి కృత్యాలలోని వైవిధ్యము అని చెప్పాడు. అదే రెండు నిర్వచనాలుగా చూస్తే, భౌతిక సాంఘిక పరిసరాలలో సహృద్భావంతో ఏర్పరచుకోవడానికి, దేంట్లో భౌతిక సాంఘిక పరిసరాలలో, ఇంతకు ముందు ఆటంకాలను అధిగమించడము అని వస్తే జేపీ చాప్లన్ గుర్తుపెట్టుకోవాలి, భౌతిక పరిసరాలతో సహృద్భావం ఏర్పరచుకోవడానికి జీవిలో జీవి కృత్యాలలో చూపించేటటువంటి వైవిధ్యాన్ని ఆయన ఏమన్నాడంటే సర్దుబాటు అన్నాడు. ఇదే అంశాన్ని గేట్స్ అండ్ జెర్సీల్డ్ అనేటటువంటి శాస్త్రవేత్తలు, గేట్స్ మరియు జెర్సీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, తనకు తాను తన పరిసరాలకు మధ్య మరింత సామరస్యమైన సంబంధాలను నెలకొల్చడం కోసం నిరంతర ప్రవర్తనను మార్చుకోవడమే జీవి చేసేటటువంటి సర్దుబాటు అన్నాడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి, తనకు తన పరిసరాలకు మధ్య అంటే జీవికి ఏర్పడేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తనకు చుట్టూ ఉండేటటువంటి పరిసరాలకు మధ్య సామరస్యమైనటువంటి సంబంధాలను, తనకు తన పరిసరాలకు మధ్య మంచి సామరస్యమైనటువంటి సంబంధాలను నెలకొల్పడం కోసం అంటే కల్పించుకోవడం కోసం నిరంతరం అంటే ఎప్పుడు కూడా జీవి ప్రవర్తనను మార్చుకోవడమే, తన ప్రవర్తనను తనకు తానుగా జీవి మార్చుకుంటూనే ఉంటుంది. చూడండి, పశువులు ఉన్నాయి, వేసవకాలంలో ఒక రకమైన జీవితాన్ని గడుపుతాయి, వర్షాకాలంలో ఒక రకమైన జీవితాన్ని గడుపుతాయి, చలికాలంలో మరొక రకమైన జీవితాన్ని గడుపుతాయి, మిగిలిన ఈ మూడు కాలాల్లో తన ప్రవర్తనను తనకు తానుగా మార్చుకున్నప్పుడు మాత్రమే అది మనుగడ సాధించగలుగుతుంది. అలా మార్చుకోకపోతే అది ఖచ్చితంగా చనిపోతుంది అంతే, ఏ జీవైనా సరే. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే, తనకు తన పరిసరాలకు మధ్య ఏర్పడేటువంటి పరిస్థితులను సర్దుకోవడం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు అని గేట్స్ మరియు జెర్సీల గురించి ఇక్కడ మాట్లాడారు. లారీ షాఫర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏమన్నాడంటే, జీవి అవసరాలకు ఆ అవసరాలను సంతృప్తి చేయడానికి, గుర్తుంచుకోండి, జీవి అవసరాలకు ఆ అవసరాలను సంతృప్తి పరచడాన్ని ప్రభావితం చేసే పరిస్థితుల సమతుల్యత అని చెప్పాడు. ఇక్కడ ఏం లేదండి, జీవికి ఎదురయ్యేటటువంటి అవసరాలను ఆ అవసరాలను సంతృప్తి పరిచేటటువంటి లేదా ప్రభావితం చేసేటటువంటి పరిస్థితుల సమతుల్యతను అంటే సర్దుబాటు చేసుకునేటటువంటి గుణాన్ని ఎక్కువ తక్కువ కనబరేచేటువంటి అంశాన్ని వీళ్ళు ఏమన్నారంటే సర్దుబాటు అన్నారు. ఎవరి ప్రకారం ఇది? లారెన్ షావర్ ప్రకారం. మీకు నేను చెప్పాను, ఈ నిర్వచనాల పైన అయితే మనకు బిట్టొచ్చే అవకాశం ఉండదు, కానీ జస్ట్ ఆ థీమ్ నేర్చుకోవడం కోసం ఒక్కసారి మీరు దీన్ని గుర్తుంచుకోవాలి, ఆ థీమ్ నేర్చుకోవడం కోసం ఒక్కసారి, ఎందుకంటే ఇటువంటి నిర్వచనాలని నేర్చుకునే విధానాలతో మన త్వరలో మీకు మన పుస్తకం రిలీజ్ అవుతుంది. అందులో పూర్తి డీటెయిల్డ్గా మీరు ఇప్పుడు నోట్స్ ఎలా రాసుకున్నా అందులో పూర్తి సమాచారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మీరు గమనించాలి, మరి ఈ పరిస్థితిని, ఈ సర్దుబాటుని, ఈ నిర్వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, సర్దుబాటు చేసుకునేటటువంటి జీవి నిరంతరము ఆ సర్దుబాటు చేసుకోవడం కోసం ఆ వ్యక్తికి లేదా ఆ జీవికి ఎదురయ్యేటటువంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, ఎదురయ్యేటటువంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అనేక ఆటంకాలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎటువంటి ఆటంకాలంటే, అది తాత్కాలికమైనటువంటి పరిస్థితిని అధిగమించడం కోసం ఒక నూతనమైనటువంటి ఆటంకం సృష్టిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారు కూర్చోవడానికి, ఎగ్జామ్ రాయడానికి డిఎస్సికి వెళ్ళారు, మీ సెంటర్ దగ్గర మీరు లోపలికి వెళ్ళిపోగానే క్లాస్రూమ్లో మీ హాల్ టికెట్ ప్రకారం ఇన్విటేషన్ మీరు దారి కనుక్కున్నారు, నేరుగా పోయేసి మీ సీట్లో మీరు కూర్చున్నారు. అయితే పైన మీకు ఫ్యాన్ లేదు, మీ పక్క సీటు వాళ్లకు కొంత దగ్గరగా ఉంది, మీకైతే ఇంకా కాస్త దూరంగా ఉంది. మరి ఇప్పుడు ఫ్యాన్ లేదు కదా, ఈ పరిస్థితుల్లో మనం గొడవపడి బయటకు వచ్చేస్తామా? రాము. ఏం చేస్తాం? ఆ పరిస్థితిని ఖచ్చితంగా నువ్వు సర్దుబాటు చేసుకుంటావు.
ఆ పరిస్థితిని మనం కానీ సర్దుబాటు చేసుకోకుండా కానీ కూర్చున్నా కూర్చోకపోతే మనం ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేసింది. ఎగ్జామ్ రాసే అవకాశం లేదంతే. నువ్వు ఎగ్జామ్లో అనిపించి నాకు ఇక్కడ ఫ్యాన్ లేదు, నాకు ఇక్కడ చెమట పడతా ఉంది, నాకు కుదురుతా అంటే సర్ద అది సందర్భం కాదు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ఆ పరిస్థితిని మీరు సర్దుబాటు చేసుకోవడానికి అక్కడ ఒక ఆటంకం ఎదురైంది. ఏమి? ఒక్క పోత అనేటటువంటి ఆటంకం ఎదురైంది. ఆ ఆటంకాన్ని మీరు ఏం చేయాలా? అధిగమించాలి. ఏం చేయాలా? ఆ చెమటిని శుభ్రపరచుకోవాలి. పరిస్థితికి అనుకూలంగా కాస్తపట రిలాక్స్ కావాలి. మన పరీక్షను మనం కొనసాగించాలి. అదే కదా ఇక్కడ ఉండేటువంటిది గమనించండి. ఉదయాన్నే మీరు 4 గంటలకు లేచి వెళ్ళారు ఎగ్జామ్ హాల్ దగ్గరకు వెళ్తున్నారు. సరే, 4 గంటలకు మీరు టిఫిన్ చేసి వెళ్ళలేరు కదా. ఎగ్జామ్ హాల్ దగ్గరకు వెళ్ళగానే మీకు మామూలుగా అయితే ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ అంటే ఇష్టం, దోశ అంటే ఇష్టం. అక్కడ ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఒకే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. మీరు వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది, పొంగల్ మాత్రం ఉందనుకుందాం. పొంగల్ తినాలంటే మీకు కొంతవరకు ఇష్టం లేదు, అయితే అక్కడ పొంగల్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఏమాత్రం ఆ పొంగల్ తినకుండా కానీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళావా అంటే, నువ్వు ఏమీ తినని కడుపుతో నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అంటే, కాసేపట్లో మళ్ళీ 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 మీకు ఏమవుతాయంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి నీరసం వచ్చే పరిస్థితి ఉంటుంది. నీ మెదడు చురుకుదనం ఏమవుతుందంటే మెల్లగా తగ్గిపోతుంది. అందుకే ఎగ్జామినేషన్లో మీకు లాస్ట్లో నేను ఎగ్జామ్ టిప్స్ నేను చాలా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు హెడ్ ఏక్ రావడం, అటువంటి పరిస్థితిని సర్దుబాటు చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే, జస్ట్ మనం ఒక చాక్లెట్ తీసుకెళ్ళి నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్స్టెంట్గా వచ్చేటటువంటి గ్లూకోజ్ వల్ల ఈ మైండ్ కొంత చురుకుదనంగా పనిచేసే అవకాశం ఉంటుంది. చూడండి, అంటే అక్కడ టిఫిన్ లేకపోతే ఏం చేసుకున్నావు? ఆటంకం, నీకు కావాల్సినటువంటి టిఫిన్ లేదు, సర్దుకున్నావు. అదే ఇక్కడ ఫ్యాన్ లేదు, ఆయన ఏం చేస్తావు? ఫ్యాన్ లేదన్నటువంటి ఆటంకాన్ని సర్దుకున్నావు. ఇలా మనకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు మనకు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఈ ఆటంకాలను మనం సక్రమంగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తేనే మనం సర్దుబాటు చేసుకుని అనుకున్న విషయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ ఆటంకాలని ఒక్కసారి మనం చూద్దాం. ఆటంకాలని వర్గీకరణను ప్రధానంగా 2 రకాలుగా మనం చెప్పొచ్చు. మొదటిది వ్యక్తిగత ఆటంకాలు. మొదటిది ఇందులో ఆటంకాల్లో మొదటిది వ్యక్తిగత ఆటంకాలు, రెండోది పరిసర ఆటంకాలు. ఈ వ్యక్తిగత ఆటంకాలు మళ్ళీ మన సౌలభ్యం కోసం దాన్ని 2 రకాలుగా మార్చుకున్నాం. ఒకటి శారీరక ఆటంకాలు, 2 మానసిక ఆటంకాలు. ఇందులో వ్యక్తిగత ఆటంకాలు 2 రకాలు అనుకున్నాం. అందులో మొదటిది ఏమంటే శారీరక ఆటంకము, రెండోది ఏమంటే మానసిక ఆటంకం. ఇందులో ఇది వ్యక్తిగత ఆటంకాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదే పరిసర ఆటంకాలను కూడా మనం 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అందులో మొదటిది భౌతిక ఆటంకము. ఇందులో పరిసర ఆటంకాల్లో మొదటిది భౌతిక ఆటంకము, ఇందులో పరిసర ఆటంకాలు. రెండోది సామాజిక ఆటంకాలు. చూడండి ఒకసారి ఈ వర్గీకరణ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చూద్దాం. ఇప్పుడు ఆటంకం అంటే మీకు అర్థమైంది ఇప్పటికీ. ఈ ఆటంకాలు 2 రకాలు ప్రధానంగా. వ్యక్తిగత ఆటంకాలు అందులో శారీరక ఆటంకాలు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదవాలనుకుంటే విద్యార్థికి దృష్టి సరిగా లేకపోవడం, బాగా స్పోర్ట్స్ మ్యాన్గా తయారవ్వాలనుకునేటటువంటి విద్యార్థికి అంగవైకల్యం కలగడం. చూడండి ఇటువంటివన్నీ కూడా ఇవి మనకు చెప్పి రావచ్చు తెలియకుండా రావచ్చు. ఇటువంటి అంశాలు శారీరక ఆటంకంలో ఉంటాయి. అంటే అంగవైకల్యం కలిగి ఉండడము, కొన్ని రకాలైన లోపాలు కలిగి ఉండడము అనేటువంటిది, చేతులు కాళ్ళు అదురుతూ ఉండడం, ఇటువంటివి శారీరక ఆటంకాల కిందకు వస్తాయి. ఎందుకంటే సర్దుబాటు చేసుకోవడంలో ఈ ఆటంకాలు ఏర్పడతాయి. రెండోది మానసిక ఆటంకం, కంటికి కనబడకుండా ఉండేటటువంటి ఆటంకం. ఇందులో ఆలోచనలు సక్రమంగా చేయలేని పరిస్థితి, వివేచనంలో వెనుకబాటుతనం ప్రదర్శించే పరిస్థితి, పుట్టుకతోనే ప్రజ్ఞాలోపంతో పుట్టడం, అంటే తక్కువ ప్రజ్ఞ కలిగినటువంటి శిశువుల్ని మనం గమనిస్తాం. సృజనాత్మకత చేయడంలో లోపం ఏర్పాటు కావచ్చు, స్మృతి సామర్థ్యము తక్కువగా ఉండొచ్చు, పుట్టుకతోనే సహజ సామర్థ్యాలు తక్కువగా ఉండి జన్మించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఎటువంటివంటే మానసిక ఆటంకాల కిందకు వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. పరిసర ఆటంకాలు ఒక విషయం గమనించండి. ఈ పరిసర ఆటంకాలు అనేటువంటి విషయాన్ని మీరు కానీ గమనించినారంటే, ఇవి మొదటిది భౌతిక ఆటంకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డిఎస్సి ఎగ్జామ్కి వెళ్తున్నారు,
వెళ్ళేటప్పుడు మీరు సక్క టైంకి మీరు మీరు సెంటర్ దగ్గర చేరుకున్నారు. మీ ఫ్రెండ్ ఒక 5 నిమిషాలు లేట్గా వచ్చింది. ఏంటి అంటే మా ఊర్లో రెగ్యులర్గా వచ్చే బస్సు ఈరోజు లేట్ అయింది. ఏమంటే వర్షం వచ్చింది, వాగడ్డంగా వచ్చింది. చూడండి, దానివల్ల ఏమవుతుందో అంటే ఆ వాగు అడ్డంగా రావడం వల్ల బస్సు లేటుగా వచ్చింది, ఆ వాగును దాటలేకపోయింది, కొంచెం లేట్ అయింది. ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి ఆటంకాలు, మనకు కనబడేటువంటి భౌతిక పరమైనటువంటి ఆటంకాలని మనం చెప్పడం. కొండలు, నదులు, వాగులు, పర్వతాలు, ఇవి మనకు ఒక్కొక్కసారి అభ్యసనానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితిని మనం ఇందులో అధిగమిస్తాం. అదే రకంగా పరిసర ఆటంకాల్లో ముఖ్యంగా సామాజిక ఆటంకాలు అనేటువంటివి చాలా ముఖ్యంగా ఉంటాయి. అంటే నువ్వు కొత్త పరిస్థితిని ఎదుర్కోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి సామాజిక ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. ఇప్పుడు మనకు కుల మతాలకు సంబంధించినటువంటి ఆటంకాలు ఉండొచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి 1వ వయసులో ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే, వాళ్ళిద్దరు జీవితం సర్దుబాటు చేసుకోవాలనుకుంటే కులం అనేటువంటి అడ్డం కావచ్చు, మతం అనేటువంటి అడ్డం కావచ్చు. కొంతమంది తమను తాము అర్థం చేసుకోవడానికి ఆచార వ్యవహారాలు అడ్డంగా రావచ్చు. ఇవన్నీ కూడా సామాజిక ఆటంకాలుగా చెప్పచ్చు. అంటే గమనించండి, సర్దుబాటు చేసుకోవడంలో ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. ఈ ఆటంకాలను మనం అధిగమించినప్పుడు మాత్రమే అందులో నుంచి మనం విజయాన్ని సాధించగలం. కాబట్టి వ్యక్తిగత ఆటంకము అనేటువంటిది శారీరక మానసిక ఆటంకాలతో ముడిపడి ఉంటుంది. పరిసర ఆటంకము అనేటువంటిది భౌతిక సామాజిక ఆటంకాలతో ముడిపడి ఉండేటువంటి అంశంగా గమనించండి. ఇప్పుడు వ్యక్తి సర్దుబాటు చేసుకోలేకపోతే నెక్స్ట్ ఏర్పడేటువంటి ప్రవర్తన సమస్యలో మొదటిగా తర్వాత వచ్చేటది ఏంటంటే సంఘర్షణ.